ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు లీకేజీని అరికడతా ఉంటుంటాయి, ప్రయత్నం చేస్తూ ఉంటాయి, చిత్తశుద్ధితో చేస్తే మార్పులు వస్తాయి. ఇదివరకటి రోజుల్లో రేషన్ మన దగ్గర కార్డు డీలర్ దగ్గర ఉంటుంది, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవడం, రాలేదంటే రాలేదు, వచ్చిందంటే వచ్చింది. పై అధికారులు కంప్లైంట్ చేయు, ఎందుకంటే మన ప్రాంతంలో తెలిసినోడు రోజు ఇలా మొహం చూసుకోవాలి. ఆ పై అధికారుల మొహం ఎట్టుంటుంది, ఏ కమ్యూనిస్టు లాంటి వాళ్ళతో వీళ్ళు గొడవ పెట్టుకునేవాళ్ళు కాదు, రాజకీయ నాయకులకు వాళ్ళకైతే ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే జరిగిపోయాయి. అయితే ఈ రేషన్ సిస్టమ్ మీద మొట్టమొదట నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక ఒక విజిలెన్స్ పెట్టారు, ఎట్లాగా కంపల్సరిగా తంబేస్తేనే రేషన్ అన్నటువంటి ఆ సిస్టమ్ పెడితే దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయల డబ్బులు మిగిలినాయి. అంటే తంబేసినప్పుడు అసలోళ్ళు బయటకు వచ్చేసారు, అసలోళ్ళకి మాత్రం అవకాశం, డూప్లికేట్ కార్డులు పక్కకి వెళ్ళిపోయినాయి. దీంతో ఒక లీకేజ్ అరికట్టబడి సుమారు 70,000 కోట్ల రూపాయలకు పైగా మిగిలింది దాని ద్వారా. అయితే ఆ తంబుల్లో కొంతమంది ఏమి లిటిగేషన్స్ ఈ డీలర్ల ద్వారానే పెట్టుకొచ్చారంటే, వయసు అయిపోతున్న తర్వాత తంబు పని చేయట్లేదు, దాంతో రేషన్ అందకుండా, అంటే వాటిని నోట్ చేసుకునేయమంటే ఇవి క్రమంగా నోట్ చేసుకునే సంఖ్య పెరిగిపోతుంది, తంబులు ఉన్నా కూడా తీసుకొని పరిస్తుంది. దీంతో ఆధార్ అనుసంధానంతో రేషన్ కార్డు ఉంది కాబట్టి కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదే ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయబోతున్నారు ఇక పైన ఫేస్ రికగ్నైజేషన్ యంత్రంతో. అంటే ఈ కార్డుదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖాన్ని విజువలైజ్ చేస్తారు, ఆ ముఖాన్ని విజువలైజ్ చేసినప్పుడు ఆధార్తో లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేటువంటి కాన్సెప్ట్ని ఇప్పుడు తెర మీదకి తీసుకుని వచ్చారు.